ఈ మహాధర్నా కార్యక్రమంలో మా యొక్క నిరసన తెలపడం కోసం రేపు ఇంద్రా పార్క్ దగ్గర జరపాలని చెప్పి ప్రభుత్వం తలపెట్టింది మరి ఇది అత్యంత శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో అన్ని అనుమతులు తీసుకొని ఇది మా యొక్క నిరసన తెలిపేటువంటి ఉద్దేశం కేంద్రం మీద ఒత్తిడి పెంచే ఉద్దేశం కేంద్రం కళ్ళు తెరవాలని కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి విడనాడాలని చెప్పే ఉద్దేశంతోనే రైతుల పక్షాన చేపట్టినటువంటి ధర్నా ఈ ధర్నా దీని ఏర్పాట్లు గౌరవ శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర ఉండి మరి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు మరి అత్యంత క్రమశిక్షణతో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ నిరసన తెలిపేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది ఏదైనా ఇలా అందరూ గమనించాల్సింది ఒకటే టిఆర్ఎస్ పార్టీ రైతు పక్షపాతి తెలంగాణ ప్రజల పక్షపాతి తెలంగాణ ప్రజలే హైకమాండ్ గా పనిచేసే పార్టీ ఈ రాష్ట్రంలోని రైతులు ఇబ్బంది పడుతున్నారు గనుక ఆ రైతుల పక్షాన కేంద్రం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా ఏదో కొత్తగా వడ్లు కొనే కథ లేదు కదా స్వాతంత్రం వచ్చిన నాటిలో తొలినాళ్ళలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఆహార ధాన్యాల మీద కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత పెట్టినారు కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాలు కొనాలి నిల్వ చేయాలి దేశంలో మరి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా దేశం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతగా దాన్ని ఆ రోజుల్లో నిర్ణయించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కొన్నది యూపీఏ ప్రభుత్వం ఉన్నా కొన్నది జనతా పార్టీ ఉన్నా కొన్నది గతంలో ఎన్డీఏ ఉన్నా కొన్నది ఇప్పుడు కూడా కొనాలని మేము అంటున్నాం కొత్తగా అడిగే కోరిక కాదు ఇది కొత్త డిమాండ్ కానే కాదు కొత్తగా మీరు తప్పుకుంటున్నారు మీ బాధ్యతల నుంచి కొత్తగా మీరు కొనమని చేతులు ఎత్తేస్తున్నారు కనుకనే ఇలా మేము ధర్నా చేయాల్సి వస్తుంది మీ మీద ఒత్తిడి పెంచాల్సి వస్తుంది మీకు ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం రాష్ట్రంలోని రైతాంగం పక్షాన రైతులందరి పక్షాన ఇలా టిఆర్ఎస్ పార్టీ ఈ మహాధర్నాను తలపెట్టింది మరి ఇది అందరూ కూడా విజయవంతం చేయాలని అంటే ఇక్కడ మనం జనప్రదర్శన కాదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ యొక్క ధర్నాలో పాల్గొని కేంద్రం మీద ఒత్తిడి పెంచడం కోసం ఇది తలపెట్టడం జరిగినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే రాష్ట్రానికి అన్యాయం జరిగితే ప్రజలకు అన్యాయం జరిగితే ఆ రోజుల్లోనే నిరసన తెలిపాం ఇవాళ కూడా రాష్ట్రంలో ఉండే మరి లక్షలాది మంది రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి పెంచే ఉద్దేశంతో ఈ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలి పంజాబ్ రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కొంటరెట్లా తెలంగాణలో కొనరెట్లా రాష్ట్రానికో విధానం ఉంటదా పంజాబ్లోనేమో అన్ని వడ్లు కొంటారు తెలంగాణకు వచ్చేసరికి మేము కొననే కొనమంటేట్లా పోయిన యాసంగి వడ్లు కూడా ఇప్పటిదాకా ఇంకా మీరు పూర్తిగా కొంటలేరు ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు రాష్ట్రంలోనే మరి గోడౌన్లలో ఉన్నాయి అవి దాని గురించి చెప్పరు ఈ వానకాలం మొత్తం వడ్లు కొంటారా కొనరా చెప్పరు వచ్చే యాసంగికి కొననే కొన్నమంటారు ఇది ఎక్కడి పద్ధతి ఇది కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవడమే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్నది అందువల్ల రాష్ట్ర రైతుల పక్షాన కేంద్రం మీద ఒత్తిడి పెంచాలి రాష్ట్ర రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరపాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ మహాధర్నా కార్యక్రమం జరుగుతా ఉంది కొంతమంది తెలుసో తెలుకో మాట్లాడుతున్నారు కానీ మేము ఏం చేసినా రాష్ట్రం కోసం రాష్ట్రంలోని ప్రజల కోసం రైతుల కోసం చేసేటువంటి ధర్నా తప్ప ఇందులో ఇంకేమీ లేదు ఇవాళ మేము అంటున్నది ఒక్కటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెంటనే కొంటమని చెప్పండి పంజాబ్లో ప్రతి గుంజగా ఉన్నప్పుడు తెలంగాణలో ఎందుకు కొనరు అన్నదే మా ప్రశ్న కదా మీ రాష్ట్రానికో విధానం ఉండద్దు కదా అందువల్ల ఈ ధర్నా ద్వారా కేంద్రం మీద ఇంకా ఒత్తిడి పెంచాలని మొన్న మా అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ధర్నా చేసినాం రేపు హైదరాబాద్లో చేయబోతా ఉన్నాం